हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल फैशन प्यूरिटी। सो ई रोज़ वीडियो एंटी अंटे डे 23 नेक्स्ट कंटिन्यूएशन अन्नमाट। आफ्टरनून नुंची एम जरिगिंदि अनेदि नेनु व्लॉग लागा तीसानु। सो एट द सेम टाइम नेनु अपलोड चेयडम कूडा अलागे अपलोड चेस्तुन्नानु। सो मेमु फंक्षन की अटेंड अवडानिकि वेल्तुन्नामनि चेप्पेसि अन्नानु कदा, सो अदे अन्नमाट स्टार्ट अय्यामु। బై ది వే, నా డ్రెస్సెస్ అన్నీ నేను ఇప్పుడు మీరు చూసారు కదా డ్రెస్, నేను అది ఎప్పుడో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ క్రితం కుట్టించుకున్నాను. సో మళ్ళీ నేను ఇప్పుడు వెయిట్ లూజ్ అయ్యాను, నాకు ఆ డ్రెస్ పట్టింది. సో నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, సో నేను తీసుకున్న ఫుడ్ ఇది అని చెప్పేసి. సో ఆ ఫుడ్ తినేసి మేము ఇంకా సో నంద్యాల నుంచి మదనపల్లి సమ్ 300 కిలోమీటర్స్ అన్నమాట. సో అక్కడికి పెళ్ళి అటెండ్ అవ్వడానికైతే స్టార్ట్ అయ్యాము. సో క్లైమేట్ ఎంత బాగుందంటే అసలు ఇంకా ఆ జర్నీ అనేది మస్తు అనిపించింది. సో చూస్తున్నారు కదా, సో చాలా చల్లగా ఉంది, క్లైమేట్ అయితే బాగా అనిపించింది వెదర్. సో జర్నీ చేయడానికి పర్ఫెక్ట్ క్లైమేట్ అన్నమాట. సో అటు ఇటు గ్రీనరీ అండ్ అన్ని క్లౌడ్స్ అవన్నీ కూడా మస్తు అనిపించింది. సో అదంతా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో వర్షం కూడా పడుతూ ఉంది, సో మధ్యలో అయితే వర్షం పడుతూ ఉంది. సో ఇదే అన్నమాట నా డ్రెస్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుంటే ఈ డ్రెస్లో నేను ఒక 2 సార్లు ఏమో కనిపిస్తా వీడియోస్ తీశాను. సో ఆ డ్రెస్ నాకు మళ్ళీ ఇప్పుడు అంతప్పుడు నేను కుట్టించుకున్న దానికంటే కూడా కొంచెం లూజ్ అయింది అన్నమాట ఆ డ్రెస్. సో బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో చూస్తున్నారు కదా వెదర్ని అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేను, కాసేపు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు క్లైమేట్ని ఎంజాయ్ చేసే లోపల నేను మా బాబు ఒక స్లీప్ వేసేసామన్నమాట. సో మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను మా బాబు కాసేపు పడుకున్నాము. ఫుల్ నిద్ర వచ్చేసింది ఆ క్లైమేట్కి, మధ్యాహ్నం తిన్న భోజనానికి. సో బొబ్బట్లో నెయ్యి వేసుకొని తిన్నా నేనైతే, మస్తు అనిపించింది. అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అబ్బా చెప్పలేకపోతున్నా నేను, మస్తు అనిపించింది తింటుంటే. సో ఇంకా తినేసి కారెక్కినాం కాబట్టి కాసేపటికి మంచి నిద్రపోయినా. సో వెదర్ అయితే చాలా 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 చల్లగా అయిపోయింది. సో నేను ఇంకా కాసేపే వీడియో తీశాను, తర్వాత అసలు తీయలేదన్నమాట. సో ఫుల్ వర్షం పడుతుంది, మేము వెళ్ళే ప్లేస్ కూడా కొత్త ప్లేస్ కదా, అక్కడ ఇక్కడ మా కార్ ఆపి అడ్రస్ అడుగుతూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఫైనల్లీ మేమైతే హోటల్ బుక్ చేశారనమాట మాకు. సో మేము హోటల్కి వెళ్ళిపోయాం, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి. సో ముందు రోజే రిసెప్షన్ జరిగిందనమాట. సో పెళ్ళి రిసెప్షన్ 2 ఒకటే ప్లేస్లో, బట్ ముందు రోజే పెళ్ళికి 1 డే బిఫోరే రిసెప్షన్ అనేది అరేంజ్ చేశారు. సో మేము అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వెళ్ళామన్నమాట పెళ్ళికి. సో ఇక్కడైతే రిసెప్షన్ జరుగుతుంది. సో మేము ఆల్మోస్ట్ రిసెప్షన్ అక్కడ
ఆ ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం 10 అయింది. సో నిజం చెప్తున్నా నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా, నేను అసలు తినొద్దు అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ తినాల్సి వచ్చింది. సో మస్తు టైర్డ్ అయిపోయినా నాతో కాలేదు ఇంకా తిందామనైతే ఇంకా సరే అని అనుకొని వెళ్ళిన. సో ఫుడ్ కూడా బాగుండే. సో నేనైతే తిన్నా అబ్బా, టు బీ ఫ్రాంక్ ఇన్ని రోజులు ఫాస్ట్ బ్రేక్ చేయలే అన్నా కదా, సో డిస్టి కొట్టేసినట్టు అయిపోయింది అనమాట నాది నాకే. సో నేనైతే ఇంకా తిందామని వెళ్ళి వేసుకున్నాను, బట్ అంత ఎక్కువ కాకుండా కొంచెం క్వాంటిటీతోనే పెట్టించుకున్నా. మొత్తానికైతే ఇది నా ఫుడ్. సో ఫైనల్లీ మేము లాస్ట్కి ఒక సెల్ఫీ అయితే దిగాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయింది.